ఓకే మిత్రులారా, చాలామందికి వాయిదా కావాలనుందా లేదా? వంద కొంత శాతం కావాలన్నా సగమే కావాలా? ఎందుకంటే వాళ్ళ 95% మంది విద్యార్థులు వాయిదా కావాలంటున్నారు. దానికల ప్రధాన కారణం లీకేజీ. లీకేజే ప్రధాన కారణం. ఎందుకంటే లీకేజ్ అయినాక ఏ అభ్యర్థి కూడా పుస్తకం పట్టుకొని చదవలేదు. స్టడీ హాల్ అన్ని ఖాళీనే, లైబ్రరీలన్నీ ఖాళీనే, అందరు ఇంటికి పోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఎగ్జామ్ ఏదో పెట్టాక నమ్మకం వచ్చి లీకేజ్తో పాటుగా మధ్యలో వచ్చి గురుకులాలు పడ్డాయి. జేఎల్ ఎగ్జామ్ పెట్టారు, మన గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాశారు. ఒక 10 రోజుల తర్వాత రిజల్ట్ వస్తే అలా 25,000 మంది పోతే మళ్ళీ 2 లక్షల మంది ఏం ప్రిపేర్ కావాలా? గ్రూప్ 2 ప్రిపేర్ కావాలి. అంటే గ్రూప్ 2 అనేది తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ లాంటిది. ఏ అభ్యర్థి అయినా దాదాపుగా ప్రిపేర్ అయ్యేది డిగ్రీ పూర్తయిన 10 అభ్యర్థి అప్లికేషన్ చేసే మొట్టమొదటి అప్లికేషన్ గ్రూప్ 2. గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి 780 ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ 3 ఒక 1300 ఉన్నాయి. మొత్తం కలిపితే 2000 ఉద్యోగాలు. అప్లై చేసిన వాళ్ళు 539,000 మంది. మీరు ఒకటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యంటే మీరు నిజంగా ఈ 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మీరు ఏం ఇంకో ఎగ్జామ్కి అప్లై చేసేలా కావు. మీరు ఇచ్చింది 2000 ఉద్యోగాలు, అన్ని ఎగ్జామ్ రాయాలా? మాకు ఏదో ఒక ఉద్యోగం కావాలి. కాబట్టి మనం వాయిదా కోరుతున్నాం. 15 రోజుల నుంచి పంచాయతీ నడుస్తుంది, అన్ని కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎవరిని కలిసినాం? కల్లకుంట్ల కవిత గారిని కలిసినాం, కేటీఆర్ని గారు కలిసినాం, అందరినీ కలిసినాం, మేధావులందరినీ కలిసినాం, ఎమ్మెల్యే వింత పత్రాలు ఇచ్చినాం. దాంతోపాటుగా ఉస్మానియా సీట్లో ధర్నా జరిగింది, సిటీ సెంట్రల్ లైబ్రరీలో ధర్నా జరిగింది, మరి వాళ్ళ అసెంబ్లీ జరుగుతుంది. నేను అసెంబ్లీ కూడా సుధీరెడ్డి గారు కూడా ప్రశ్నలు మొదలుపెట్టారు కంపల్సరీ విద్యార్థులకు వాయిదా ఇవ్వమని. ఇప్పుడు జరిగింది పంచాయతీ, ఇంతే, ఇంతనే కనుందా? మరి నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్? వాయిదా పడాలంటే మరి ఏం చేయాలి? ఏం చేస్తే వాయిదా పడుతుంది? మరి రిక్వెస్ట్ల రూపంలో పోతూ వాయిదా వేసుకుందామా? లేదు, మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, దాంట్లో ఎన్నో రూపాలు ఉన్నాయి, అలా వినతి పత్రాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి, ఎన్నో రకాల అంశాలు ఉన్నాయి. మరి వాయిదా కంపల్సరీ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మనకు వాయిదా కావాలంటే ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి. ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది, మేబీ ఇవాళ సాయంత్రం వరకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి రాకపోతే వాట్ నెక్స్ట్? రేపు సండే ఉంది, సండే వరకు అసెంబ్లీ ఉంది, రేపు శనివారం ఇవాళ రాలేదు, రేపు ఆదివారం కూడా రాలేదు, మనకు అనుకూలంగా రాలే, వాయిదా ఏమని చెప్పారు? వాట్ నెక్స్ట్? నేనేమంటున్నంటే, సరే పెద్దలందరూ కొంచెం ఈ విషయంలో నాకు మైక్ ఇవ్వాలంటే కూడా వాళ్ళకి భయమే, ఎందుకంటే అశోక్ సార్ ఏం మాట్లాడుతున్నాక భయం ఆందోళన ఉంది, అవునా కదా? అదే వాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ మొన్న మాట్లాడినందుకు అర్ధరాత్రి 11:30 తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోయారు. దాంట్లో ఒక 7 సెక్షన్లు పెట్టారు, నానవులు కేసులు పెట్టారు, మాట్లాడితే నేను ఎంత చూస్తామని టాస్క్ ఫోర్స్ వాళ్ళు హెచ్చరించారు, బేగమదారులు ఎత్తిరించారు, నువ్వు కనుక మళ్ళీ మాట్లాడితే నేను మూసేస్తామని కూడా హెచ్చరికలు చేశారు. మూసేస్తే మూసేయనియండి, కాదనట్లేం. కాబట్టి విద్యార్థులు అయితే పక్షానైతే మాట్లాడదాం, నిలదాం, సమస్యల పరిష్కారం కోసం కొట్లాడదాం. ఈ గ్రూప్ టూ అయిపోగానే సమస్యలు పోవు. ఉద్యోగాలకు 50,000 మందికే వస్తుంది, కానీ మిగతా వాళ్ళంతా మళ్ళా రోడ్ల మీద ఉండాలా? అందుకే నేనేమంటున్నానంటే 50,000 రూపాయలు, 100 కోట్ల బడ్జెట్లో 50,000 వ్యవసాయ రంగాన్ని మీరు ఖర్చు పెడుతున్నారు. మరి విద్యార్థుల కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? పెట్టాలా వద్దా? కాబట్టి మనం ఏమంటున్నామంటే, సరే ఇవాళ వాయిదా కోసం కొట్లాడదాం, రేపు అవసరమైతే ఉస్మాన్ యూనివర్సిటీలో, సిటీ సెంటర్ లైబ్రరీలో, అన్ని జిల్లా కేంద్రాల లైబ్రరీలలో నిరాహార దీక్ష మొదలు పెట్టాలా? లేకపోతే పని కాదు, పని కాదు. సరే వేదిక మీద వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడితే, అలా ఇబ్బంది ఏదైనా వాయిస్లు ఉంటే ఉండవచ్చు, అట్లా అంటలేదు సార్. అది కానీ అది అంటలేదు సార్. నేనేమంటున్నా అంటే, ఇదేమన్నా మళ్ళా వేరే రూట్లో పోద్దా అన్న ఒక భయంతో ఉన్నటువంటి సందర్భం. కాబట్టి కోదండరామ్ సార్ యొక్క అనుమతితో, ఎందుకంటే పెద్దలు నేను నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేసినప్పుడు కోదండరామ్ సార్ వార్తలు కనీసం ఒక 100 సార్లు నేను రాసి ఉంటా. ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ 57 రూమ్లలో ఎన్నోసార్లు ఆయన స్పీచ్లు విన్నాను. ఆ స్పీచ్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళే మన ఉద్యమాలకు అన్నీ కూడా కేంద్రంగా ఉంది. కానీ మనం ఏం చేద్దామంటే, ఇవాళ శనివారం వెయిట్ చేద్దాం, ఆదివారం వెయిట్ చేద్దాం, ఇంకేమైనా వినతి పత్రాలు ఇచ్చేటి ఇద్దాం.
అందరు ఎమ్మెల్యే 119 ఎమ్మెల్యేలకు వింతు పత్రం ఇద్దాం ఒకళ్ళు రాకపోతే. ఆన్ మండే సిటీ సెంటర్ లైబ్రరీలో, ఉస్మాన్ యూనివర్సిటీలో, అన్ని జిల్లా కేంద్రాల లైబ్రరీలలో నిరాహార దీక్ష గనక మొదలు పెడితే సమస్య పరిష్కారం అయ్యేదని నాకున్న ఆలోచన. కాబట్టి దానికి కొదండరామ్ సార్ నాయకత్వం వహించి ఈ సభా సందర్భంగా ఈ న్యాయం కోసం నిరాహార దీక్షకైనా మనం ముందు పోదామని ప్రకటింపజేయాలని కోరుతా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనము ఈ కాన్సెప్ట్ని మరింత ముందుకుపోయి ఎందుకంటే ఆందోళన ఉన్నాం, మానసికంగా టెన్షన్ పడుతున్నాం. పుస్తకం పట్టుకుంటే 4 లైన్లు కూడా ముందుకు పోతలేదు, చదివినా కూడా మైండ్కి ఎక్కట్లేదు. ఎగ్జామ్ దగ్గర వస్తుంది, వయసు మీద పడుతుంది, ఇంటికాడకడ పెళ్లికాలు ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉద్దేశించి మనం ఒకవేళ శనివారం ఆదివారం కనుక ఫైనల్ రిజల్ట్ రాకపోతే సోమవారం నుంచి మరొక ఆందోళన రూపంలో ఎక్కడంటే మన భారత రాజ్యాంగం ప్రకారం నిరాహార దీక్షలు చేసుకునే హక్కు మనకుంది. మన కేసీఆర్ 14కి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దాన్ని మొత్తంగా పొలిటికల్ చేసి రూపంలో కొదండరామ్ సార్ ఎన్ని ఉద్యమ రూపాలు ఉన్నాయో అన్ని ఉద్యమ రూపాలని మన తెలంగాణ సమాజానికి పరిచయం చేశారు. కాబట్టి ఈ యొక్క ఈ ప్రోగ్రాంని మరికొంత ముందుకుపోయి మనకు ఈ వాయిదా అనేది ఫైనల్గా చేయాలనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. రెండో పరీక్ష